హలో పీపుల్ వెల్కమ్ టు నుమాయజ్ ఎగ్జిబిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేనైతే నాంపల్లి ఎగ్జిబిషన్లో ఉన్నాను అదేనండి ఈ నుమాయజ్ ఎగ్జిబిషన్ ని నాంపల్లి ఎగ్జిబిషన్ అని కూడా అంటారు ఎందుకంటే నాంపల్లి గ్రౌండ్స్ లో జరుగుతుంది కాబట్టి సో మీరు క్యాబ్ మీద వస్తే మాత్రం ఏ వన్ త్రీ డబుల్ జీరో పిల్లర్ దగ్గర స్టాప్ అయిపోండి ఎందుకంటే పార్కింగ్ చాలా దూరంగా ఇచ్చారు పార్కింగ్ దగ్గర నుంచి ఈ పిల్లర్కి రావాలంటే ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంది అదే మెట్రోలో వస్తే గాంధీభవన్ మెట్రో స్టేషన్ లో దిగిపోవచ్చు వాకబుల్ డిస్టెన్స్ ఏనండి బస్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ ఉన్న బెస్ట్ స్టాల్స్ బెస్ట్ ప్రైజెస్ చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను ఎగ్జిబిషన్ లెవెల్ కి వెళ్ళిపోదాం పదండి లోపలికి వచ్చే ముందు మనకి బయట కూడా నెంబర్ ఆఫ్ స్టాల్స్ ని వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకున్నారు మీకు ఏమైనా కావాలంటే బయట కూడా పర్చేస్ చేసుకోండి లోపలికి వెళ్ళాలి అంటే పర్ హెడ్ థర్టీ రూపీస్ అండ్ ఫోర్ ఇయర్స్ దాటిన బేబీకి కూడా థర్టీ రూపీస్ టికెట్ అయితే కన్ఫర్మ్ గా మనం తీసుకోవాలి చూస్తున్నారుగా ఇది లేడీస్ వచ్చే ఎంట్రన్స్ అనమాట సో చెకింగ్ అయితే చాలా ఘోరంగా చేస్తున్నారు అండ్ ఇటు సైడ్ వచ్చేసి బాయ్స్ ని చెక్ చేస్తున్నారు చూస్తున్నారుగా ఈఎస్ ఇప్పుడైతే మనం లోపలికి టికెట్ తీసుకుని ఎంటర్ అయితే అయిపోయాము రైట్ లెఫ్ట్ అన్నట్టు ఉంది నా పరిస్థితి ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది నేను ఆల్రెడీ లాస్ట్ టైం సంక్రాంతి సంబరాలలో కొత్తపేట వెళ్ళాను అని చెప్పి క్రౌడ్ గురించి చెప్పాను కదా నాకు సేమ్ సిచ్యువేషన్ ఎదురైంది అలాంటి క్రౌడ్ ఇక్కడ కనిపించింది ఈ ఎగ్జిబిషన్ పెట్టిన ఫోర్త్ డే అయితే నేను వెళ్ళాను సో అలానే ఉంది క్రౌడ్ ఇక్కడ నేనైతే జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఉన్నాను ఇక్కడ ప్రైజెస్ చాలా రీజనబుల్గా అనిపించింది టీషర్ట్ ప్రైస్ వచ్చి నైంటీ నైన్ రూపీస్ మీకు చూపించడం కోసం అయితే చూపిస్తున్నా నేనైతే ఏమీ పర్చేస్ చేయలేదు నైంటీ నైన్ అంటే మీకు ఒక ఐడియా వస్తుంది దాని క్వాలిటీ ఎలా ఉంటుందో లోపల బేబీస్కి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి మీకు కావాల్సిన జంప్ సూట్స్ కానీ డొంగరీస్ కానీ టీస్ కానీ చిన్న చిన్న నిక్కర్స్ కానీ చాలా చాలా బాగున్నాయి పిల్లలకి దాన్ని అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ కుర్తా సెట్స్ అయితే చూస్తున్నా ఇది వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ అంట ఇది ఆల్రెడీ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా ట్రెండింగ్ అవుతుంది ఇంకా ఎవరైనా పర్చేస్ చేయలేదు అనుకుంటే ఇది ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే క్వాలిటీ వైజ్ చాలా బాగుంది చూస్తున్నారు కదా దీని ప్రైస్ త్రీ నైంటీ నైన్ చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ అయితే కాటన్ కుర్తా చూపిద్దామని చెప్పి రెడీ అయిపోయా నా కలర్కి తగ్గట్టే తీసాను ఎల్లో 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 దెఫిల్లో ఐఎమ్ నాట్ సెట్టింగ్ అన్న ఒక ఫిల్లో ఎస్ ఇది వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ అంటే వేర్కి అయితే మీకు సెట్ అవుతుంది డైలీ వేర్గా తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఆ ఎల్లో కంటే కూడా ఈ ఆరెంజ్ కలర్ బాగుంది చూడండి జస్ట్ మీకు ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు క్వాలిటీ వైజ్ అయితే ఓకే ఇంకొంచెం ముందుకి వెళ్ళిన తర్వాత నాకు చాక్లెట్ ఫౌంటైన్ అయితే కనిపించింది సర్దాగా సహస్రకి తీసుకున్నా ఒకటి ఏడిపించుకున్నా ఉంటుంది అని చెప్పి దానికైతే ఒకటి పర్చేస్ చేస్తాం రైటో లెఫ్టో ఫ్రంట్ బ్యాక్ ముందకు వెనక్కు అని చెప్పి ఒక చిన్న సాంగ్ వేసుకొని నేనైతే లెఫ్ట్ సైడ్ వచ్చేసాను సో ఇక్కడ సిమ్లా మిర్చి బజ్జీ పాయింట్ ఉంది అనమాట సో చూస్తున్నారుగా మిర్చీస్ అక్కడ పైన హ్యాంగ్ చేశారు అవి చిన్నగా కనిపిస్తున్నాయి నాకు వీడియోలో బట్ యాక్చువల్లీ చాలా పెద్ద సైజు ఉన్నాయి అదే పాయింట్లో కబాబ్స్ అని కానీ ఇంకా పప్పర్స్ కానీ ఉన్నాయి సో ఏమన్నా కావాలి అంటే అక్కడికైతే వెళ్ళండి అండ్ పక్కన ఆగ్రా స్వీట్స్ ఉన్నాయి ఈ స్వీట్స్ తెలియంది ఏముంది చాలా మంది టేస్ట్ చేసే ఉంటారు ఈవెన్ బయట కూడా దొరుకుతుంది ఒక స్టాల్ కింద తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేసుకున్నారు అండ్ ఇక్కడ కబాబ్స్ కానీ ఇంకా మిగతా ఇక్కడ దొరుకుతున్నాయి సమ్ క్యాప్సికమ్ బడ్జెస్ లాంటివి కూడా అండ్ దాని ఆపోజిట్ లో ఒక చిన్న ఫ్యాన్సీ స్టోర్ అయితే కనిపించింది హెయిర్ స్టోపా క్లిప్స్ కానీ నార్మల్ క్లిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ అన్నీ ఉన్నాయి సహజం నాకు బ్లూ కలర్ కావాలని చెప్పి అది పెట్టుకుని అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయిందనమాట మనం అయితే బిల్ పే చేసుకుని మనం కూడా మెల్లగా ఎస్కేప్ అయిపోయాము ఇక్కడ సూపర్ సేఫ్ బొండా కేర్ అని చెప్పి ఏన్షియంట్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటే లైక్ ఒక చిన్న బామ్ లాంటిది అవైలబుల్ ఉంది ఇది సూపర్ సోనిక్ బామ్ అనమాట సో ఇది బ్యాక్ పెయిన్స్ కానీ మజిల్ పెయిన్స్ కానీ స్టై ప్రాబ్లమ్స్ వస్తుంది కదా దగ్గర అలాంటి ప్రాబ్లమ్స్ కానీ నోట్లో చిన్న చిన్నగా వేడి చేస్తే పూత లాంటిది వస్తుంది కదా సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇది చాలా బాగా యూస్ అవుతుందంట హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ రూపీస్ సో ఫస్ట్ మనం అయితే శాంపుల్ గానే ట్రై చేయాలని చెప్పి చిన్నది తీసుకున్నాము ఇతనైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ మోర్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉందంట అండి అండ్ ఆ ట్యూబ్ మీద చిన్న బాక్ ఉంది దాన్ని మనం స్కాన్ చేసుకుని వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అంట చూస్తున్నారుగా సూపర్ సేఫ్ వండర్ కేర్ ఏన్షియంట్ ఆయుర్వేదిక్ మజిల్ పెయిన్ మజిల్ ఇంజురీస్ కానీ కార్న్స్ కానీ ఊన్స్ కానీ ఇంకా సర్జికల్ స్టిచెస్ ఉంటాయి కదా సో అలాంటి స్టిచ్ మార్క్స్ కూడా పోవడానికి ఈ క్రీమ్ అయితే మనకి చాలా బాగా యూస్ అవుతుందంట ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి సూపర్ గా చెప్పారు ఇది ఫేక్ ఏం లేదు ఫస్ట్ మీరు చిన్నదే ట్రై చేయండి మీకు ఒక ఐడియా ఉండాలి కదా అని కూడా చెప్పారు దాని పక్కనే ఈ గిటార్ చైన్స్ కానీ సమ్ మన నేమ్స్తో ఒక చైన్స్ కానీ ఇవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి నేనైతే ఈ గిటార్ చైన్ ఒకటి పర్చేస్ చేసా ఒక చైన్ వచ్చి హండ్రెడ్ రూపీస్ దాని ఆపోజిట్లో ఏఎం కలెక్షన్స్ అని చెప్పి కుర్తా సెట్స్ కానీ ఇంకా పంజాబీస్ కానీ ఇలాంటివన్నీ చాలా అవైలబుల్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి సిక్స్ నైన్ అండి సో ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయి పర్లేదు రీజనబుల్ అనిపించింది తీసుకోవచ్చు ప్రతిదీ బ్రాండెడే కొనుక్కోవాలి అంటే అవ్వదు కదా సో ఒక్కొక్కసారి ఇలాంటివి కూడా మనం కొనుక్కోవచ్చు సమ్ ఫంక్షన్స్కి అయితే కన్ఫర్మ్గా యూజ్ అవుతుంది దాన్ని ఎదురుకుండా పిస్తా హౌస్ కనిపించింది అక్కడ హలీమ్ ఉందంట చాలా ఫేమస్ అని చెప్పి బయట టాక్ వచ్చింది ఒక్కసారి అక్కడికి కూడా వెళ్ళి రెండు ఫోటోలు తీసుకు ఇప్పుడైతే నేను వుడెన్ హోమ్ డెకర్ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళాను నాకు అక్కడ ఐటమ్స్ అన్ని చాలా నచ్చాయండి ఇక్కడ చూస్తున్నారు కదా సైకిల్ మీద అంటే విలేజ్ వాతావరణం అయితే ఉంటుంది సైకిల్ మీద మిల్క్ క్యాన్స్ పట్టుకుని చాలా బాగుంది కదా అండ్ చైర్స్ కూడానా ఇదంతా మేడప్ ఆఫ్ వుడెన్ అనమాట అండ్ అక్కడ పక్కన కీచైన్స్ కూడా ఉన్నాయి అక్కడ కస్టమైజేషన్ అనమాట మన పేరు చెప్తే వాళ్ళు కస్టమైజ్ చేస్తారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో అండ్ ఇవి చూస్తున్నారుగా మన ఇంట్లో డెకరేట్ చేసుకుంటే ఎంత బాగుంటుందో అట్లా డిస్ప్లే చేసుకుంటే నాకైతే భలే నచ్చింది లిటరలీ తీసుకోవాలి ఏదో ఒకటి అని అనిపించింది బట్ మా బాబుతో ఏది తీసుకునే ఇంకా అయిపోయినట్టే అని చెప్పి వదిలేశాను ఇంకా లోపల మనం కర్రీస్ చేసుకునే గరిటెలు కాని నుంచి అన్నీ ఉన్నాయి అండ్ ఫ్రిడ్జ్ పక్కన ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి చిన్న చిన్న కీచైన్స్ అవన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి మనం వాల్ పైన పెట్టుకోవడానికి వాల్ క్లాక్స్ కానీ చిన్న చిన్న బర్డ్స్ కానీ అంటే లైక్ కబోర్డ్స్ ఉంటాయి కదా సో వాళ్ళు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి బర్డ్స్ కానీ ఇట్లా కవ్వాలు ఇంకా సమ్ ఉంటాయి కదా తిరవలి రోకలి చిన్న చిన్న ఐటమ్స్ అవన్నీ మనం ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంటాయి అండ్ కోమ్ కూడా ఉంది ఐ మీన్ హెయిర్ గ్రూమర్స్ కూడా మనకి ఉడెన్తో తయారు చేసి ఉంది ఇవి చిన్న చిన్న వుడెన్ బాక్సెస్ అనమాట మన చిన్న జ్యువెలరీస్ లాంటివి స్టోర్ చేసుకోవడానికి బాగుంటది సేఫ్గానే ఉంటాయి చిన్న లాక్స్ వేసుకుని ఇది ఒకటి ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అంట చిన్న బాక్సే అనిపించింది నాకు నెయిల్ రింగ్స్ కానీ బ్రేస్ కానీ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు బాగుంది రావచ్చు ఈ స్టాల్కి అయితే కొంచెం ముందుకెళ్తే మనకి ఫ్యాక్టరీ డైరెక్ట్ సేల్ అని చెప్పి ఒక షాప్ అయితే కనిపించింది ఇవి మెలమైన్ ఐటమ్స్ ఉంటాయి కదా లైక్ వేర్ లాంటివి సో ఇలాంటి ఐటమ్స్ అన్ని వీళ్ళు సేల్ చేస్తున్నారు కిలో లెక్క అమ్ముతున్నారు అండి సో మీరేం పర్టిక్యులర్ కిలో ప్రైస్ ఉంటుంది వాళ్ళు త్రీ నైన్టీ నైన్ అని ఫోర్ నైన్టీ నైన్ అని ఫైవ్ నైంటీ నైన్ అని ప్రతి దానికి ప్రైస్ అయితే డిస్ప్లే చేసేసారు చూస్తున్నారుగా మెలమైన్ క్రోకరీ ఫ్యాక్టరీ డైరెక్ట్ సేల్ అని చెప్పి ఇది దుబాయ్ ఐటమ్స్ లాగా అమ్ముతున్నారు ఇవన్నీ ప్రైస్ వచ్చేసి పర్ కేజీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ అంట సో దీంట్లో డైనింగ్ సెట్స్ కానీ బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ చాలా అవైలబుల్ ఉన్నాయి ఇదైతే నాకు చాలా రీజనబుల్ గా అనిపించింది రావచ్చు ఇక్కడ కన్ఫర్మ్ గా తీసుకోవచ్చు మీరైతే ఆన్ ది హోల్ గా చెప్తున్నా నాకైతే క్వాలిటీ వైజ్ బాగా అనిపించింది మనం ఆల్మోస్ట్ డి మార్చ్లో లో వాటిలో చూస్తూ ఉంటాం కదా దాంతో పోలిస్తే నాకు ది బెస్ట్ అయితే అనిపించింది కన్ఫర్మ్ గా సో ఇక్కడ ప్లేట్స్ కూడా ప్రైస్ రీజనబుల్ చెప్తున్నా కదా కిలో ప్రైస్ ఇది కూడా కిలో త్రీ నైన్ ఆల్మోస్ట్ మనకి కిలో అనేసరికి ఒక ఫైవ్ సిక్స్ వస్తున్నాయి సో చాలా బెస్ట్ అనిపించింది అండ్ ఇది చూస్తున్నారుగా ఒక పెద్ద ప్లేట్లో లైక్ మనం కర్రీస్ పెట్టుకుంటాం కదా అట్లా ఉంది ఒక దాంట్లో చికెన్ ఒక దాంట్లో మటన్ ఒక దాంట్లో ప్రాన్స్ ఇంకో దాంట్లో మీకు నచ్చింది వేసుకోండి మధ్యలో కూడా మీకు నచ్చింది అయితే వేసుకోండి అండ్ ఇది బాహుబలి ప్లేట్ చూస్తున్నారుగా చాలా పెద్ద సైజు ఉంది నేను అవలీలుగా ఎత్తేసాను అనమాట ఎందుకంటే మనం బాడీ బిల్డర్ కదా ఎస్ ఆ పక్కనే ఐస్ క్రీమ్ పార్లర్ అయితే ఉంది సరదాగా ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళిపోయాము ఆ చివారు చూపించా కదండి పిస్తా హౌస్ అని చెప్పి సో ఆ చివారు నుండి ఈ చివారికి అయితే వచ్చేసాను సో ఇక్కడ పిస్తా హౌస్ హలీమ్ అని చెప్పి బోర్డ్స్ అయితే మనకి డిస్ప్లే చేశారు చూస్తున్నారుగా లోపల అందరూ తెల్ల క్యాపులు పెట్టుకుని మెలమిలా మెరిసిపోతున్నారు అంతా ముస్లిమ్స్ అనమాట సో నేనైతే అక్కడ జస్ట్ ఫోటో తీసుకుని వచ్చేసాను ఆ ఆపోజిట్లో ఫిష్ దగ్గర ఒక ఆయన సింగ్ అయితే చేస్తున్నారు దిస్ ఆర్ టర్న్ అనమాట సో ఐ లవ్ పిస్తా హౌస్ ఒక ఫోటో తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ మిల్లన్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ వీళ్ళంతా అడ్వర్టైజ్ చేసుకున్నారు ఇక్కడ బయట యాడ్స్ కూడా ఇస్తున్నారనమాట చూస్తున్నారుగా స్టాల్స్ చాలా ఉన్నాయి సో మ్యాగ్స్ అంతా కవర్ చేయలేకపోయినా కొన్న అయితే కవర్ చేశాను ఇక్కడ మ్యాజిక్ టాయ్స్ ఉంది నేను ఎప్పటి నుండో ఆ జాకర్ బుడ్డోడు టాయ్ ఒకటి తీసుకోవాలి ఐ మీన్ ఆ క్యాప్ ఒకటి తీసుకోవాలి అనుకుంటున్నా ఆ క్యాప్ ప్రైస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అది ఎక్కడైనా దొరుకుతుంది బట్ నాకు అది తీసుకునే ఛాన్స్ ఎప్పుడు దొరకలేదు సో లోపల స్లైమ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ అమెరికన్ స్వీట్ కార్న్ అనమాట సో స్వీట్ కార్న్ ఒక్కొక్కటి వచ్చి ఫార్టీ రూపీస్ అనమాట సో ఇది కూడా టేస్ట్ చేసాము పర్లేదు బాగానే అనిపించింది అమెరికన్ అనేది వాళ్ళు పెట్టుకున్నది స్మోక్ క్యాండీ చూస్తున్నారుగా ఇది చిన్నపిల్లలు మాత్రం ట్రై చేయద్దు దయచేసి దీంట్లో ఒక చిన్న కెమికల్ వాడతారు కదా సో దానివల్ల ఆ స్మోక్ అనేది అట్లా వస్తుంది నేను ఇదివరకు ఎప్పుడో ట్రై చేశాను దాంట్లో మ్యాజిక్ ఏం ఉండదు తినాలి అంటే తినడమే ఇక్కడ కాస్మెటిక్స్ బింది అని చెప్పి ఇట్లా ఒక బోర్డ్ అయితే డిస్ప్లే చేశారు పక్కన స్టాల్ ఇక్కడ బ్యాండ్స్ కానీ స్క్రంచీస్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ బ్యాంగిల్స్ కానీ చైన్స్ కానీ చాలా బాగున్నాయి అండ్ చూస్తున్నారుగా బౌ క్లిప్స్ కూడా ఉన్నాయి తీసుకోవాలంటే ఒక్కొక్కటి ట్వంటీ థర్టీ నుంచి స్టార్టింగ్ అండి సో ఇక్కడకొచ్చి వచ్చి మీరు కన్ఫర్మ్ గా అయితే పర్చే పర్చేస్ చేసుకోవచ్చు హ్యాట్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారుగా ఈ క్లిప్ మన హెయిర్ స్టైలింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడైతే సో ఇది కూడా ప్రైస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఇందాక ఫిష్ అని చెప్పాను కదా ఆ ఫిష్ దగ్గరకైతే వచ్చేసాము కిందనైనా ఎంతమంది ఎంత విధాలుగా డిస్టర్బ్ చేస్తున్నా ఆయన అయితే డిస్టర్బ్ కావట్లేదు చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు మరి ఆయన ఎవరో మనకి తెలియదు సాంగ్ నచ్చితే డబ్బులు వేసేయండి అని చెప్తున్నారు ఆ పక్కనే ఉన్న ఒక లిప్స్టిక్ స్టాల్ దగ్గరకైతే వచ్చేసాము లిప్స్టిక్స్ అంటే నాకు ఆల్రెడీ ఇష్టమని మీకు ముందుగానే చెప్పేశాను కదా బట్ ఇక్కడైతే నేనేం పర్చేస్ చేయలేదు యాజ్ ఎ టోల్ యూ బిఫోర్ నేను ఆన్లైన్లోనే నాకు నచ్చిన ప్రోడక్ట్ మాత్రమే కొంటాను ఏది పడితే అది కన్ఫామ్గా యూజ్ చేయను నెయిల్ లాడ్స్కి సంబంధించి కానీ లైక్ సమ్ మేకప్ ప్యాలెట్స్ కానీ బ్యాంగిల్స్ కానీ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి రెండు బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట సో హండ్రెడ్ అనేది స్టార్టింగ్ ప్రైస్ సో అది మీరు చూస్ చేసుకుని మీరు సెలెక్ట్ చేసుకున్న బ్యాంగిల్ బట్ ఉంటుంది బ్రేసెస్ కూడా చాలానే అవైలబుల్ ఉన్నాయి సో మీకు నచ్చితే ఈ స్టాల్ దగ్గరికి వచ్చింది ఇది ఆ ఫిష్ పాయింట్ ఆపోజిట్ లోనే ఉండింది ఓకే వా ఎస్ ఇయర్ రింగ్స్ పాయింట్ దిస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పాయింట్ అనమాట ఎందుకంటే ఒకటి సరిపోదు రెండు సరిపోదు ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కొంటూనే ఉంటాను నాకు చాలా చాలా ఇష్టం ఇయర్ రింగ్స్ అంటే మన ఫేస్కి కి ఇయర్ రింగ్స్ చాలా హైలైట్ అవుతాయి పెద్ద పెద్దవి పెట్టుకుంటే సో ఇవన్నీ వెయిట్లెస్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చి ఏదైనా సరే వంద రూపాయలు అంటండి సో హండ్రెడ్ రూపీస్ అనేది చాలా రీజనబుల్ ఎందుకంటే బయట మనకి ఎట్లా దొరకదు ఇక్కడ ఆ చార్మినార్లో తప్ప ఇంకెక్కడ ఇవి హండ్రెడ్ రూపీస్కి అయితే సేల్ ఉండదు ఎస్సా కాస్మెటిక్స్ అంట బ్యాంగిల్స్ కూడా చూస్తున్నారుగా ఈ బ్యాంగిల్స్ అన్ని మన మ్యారేజెస్కి అవి బాగా యూజ్ అవుతాయి ఇవి కూడా అంతే త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది సో ఈ కాస్మెటిక్స్ సెంటర్ చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కానీ నెయిల్ రింగ్స్ కానీ ఇవన్నీ చాలా యూనిక్ ఉన్నాయి నెయిల్ రింగ్స్ చూపిస్తే ఒక్కసారి జస్ట్ చూడండి ఒక్కొక్క నైల్ రింగ్ కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ అంట సో అవి కూడా పర్చేస్ చేయొచ్చు మిర్రర్తో ఉంది చిన్న చిన్న బీట్స్ వాడారు చిన్న చిన్న క్రిస్టల్ కానీ కుందన్ కానీ షైనింగ్ చాలా బాగుంది ఇవి బయట కూడా ఫిఫ్టీకి ఉంటాయి బట్ ఇక్కడ నాకు క్వాలిటీ వైజ్ చాలా బాగా అనిపించింది ఆ రైట్ రీజనబుల్ అని అనిపించింది సో మీకు నచ్చితే ఈ స్టాల్ దగ్గరికి వచ్చి పర్చేస్ చేసుకోండి చూస్తున్నారుగా స్టోన్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ సో పక్కన ఒక ఆమె అడుగుతున్నారు ఒక్కసారి ఆగండి అని చెప్పి ఈయనైతే మన కోసం టర్న్ ఓవర్ చేస్తున్నారు ఎస్ నచ్చిందా ఇప్పుడైతే పూజా సామాగ్రికి సంబంధించిన షాప్ లో ఉన్నాము అక్కడ తులసి దీపం కార్తీక దీపం అఖండ దీపం గాలి కవచాలు లాంటివన్నీ అవైలబుల్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అండి సో గాలి వేస్తున్నప్పుడు ఆరుకుండా ఒక దీపాల లాంటివి పెట్టుకోవడానికి పైన స్టాండ్స్ లాంటివి వస్తున్నాయి కదా సో ఇలాంటివన్నీ ఇక్కడ పర్చేస్ చేసుకొచ్చి ఇక్కడ పంచ్ బాల్ హండ్రెడ్ రూపీస్ అంటే త్రీ పంచెస్ ఇస్తారు జాగ్రత్తగా కొడతారు ఏం కాకపోతే మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు చూస్తున్నారుగా కాశ్మీర్ చైనా ఎంటర్ప్రైజెస్లో అయితే ఉన్నాము ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ కానీ హ్యాండ్ పౌచెస్ కానీ దుప్పటాస్ కానీ మొత్తం ఇవన్నీ హ్యాండ్లూమ్ ఐటమ్స్ అండి నాకు ఇక్కడైతే ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది సో ఎక్కువ టైం ఇక్కడైతే స్పెండ్ చేయలేదు మెల్లగా నేనైతే వచ్చేసాను సో పక్కన ఏఎఫ్ హోమ్ డెకర్స్ అని చెప్పి ఇక్కడ అన్ని పంజాబీ సెట్స్ ఇవంతా రెడీమేడ్ అనమాట సో మనం స్టిచ్ చేయించుకోవాలి సో రెడీమేడ్ ఏ స్టార్టింగ్ ప్రైస్ త్రిబుల్ నైన్ కాన్ నుంచి ఉన్నది మీకు స్టిచ్చింగ్ అవైలబిలిటీ ఉంటుంది చాలా బాగా అనుకుంటే మీరైతే ఇక్కడ పిక్ చేసుకోవచ్చు ఎందుకంటే మెటీరియల్ వైజ్ చాలా బాగా అనిపించింది దుప్పడాస్ కూడా ఉంది స్టార్టింగ్ ప్రైస్ టూ నైంటీ నైన్ దగ్గర నుంచి ఇవన్నీ హ్యాండ్లూమ్ షాప్స్ అండి ఇవి కూడా ప్రైజెస్ ఎక్కువగానే అనిపించింది నాకు అంత స్టార్టింగ్ థౌజండ్ నుంచి ఉంది థౌజండ్వి అంత బాగాలేదు సో నేను అయితే మెల్లగా వచ్చేసాను ఇదంతా డ్రై ఫ్రూట్ షాప్ అనమాట డ్రై ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయి చూడటానికి సో నేనైతే రెండు శాంపుల్కి కూడా కొంచెం తినేసి వచ్చాను ఏది పర్చేస్ చేయలేదు ఇక్కడ ఇలాచి ఈ మీకు ఇలాచీ కావాలంటే ఇలాచీలో ఫోర్ టైప్స్ ఉన్నాయి సో ప్రతి టైప్ వీళ్ళైతే ట్రై చేస్తున్నారు సో నేను జాయిగా మెల్లగా అసలు ఐటమ్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటూ వస్తున్నా డ్రై ఫ్రూట్స్ కానీ బ్లూబెర్రీస్ కానీ ఆమ్లాస్ కానీ మ్యాంగోస్ కానీ ఇవంతా డ్రై ఫ్రూట్స్ రూపంలో చూపించేస్తున్నారు వీళ్ళు కాస్ట్ అయితే రీజనబుల్ అనిపించింది నాకు ఇంకా కీవీ ఫ్రూట్కి సంబంధించి పప్పయ్యాకి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి ఆ పక్కన అయితే అంజీర్ లైన్స్ బీభత్సంగా ఉన్నాయన్నమాట దంటలు వేస్తారు కదా సో నాకు అలా అనిపించింది అంజీర్ లైన్స్ చూస్తే ఇక్కడ అక్షయ క కలెక్షన్స్ అని చెప్పి రెడీమేడ్ బ్లౌజెస్ అయితే అవైలబుల్ ఉంది సో ఈమె దగ్గర బ్లౌజెస్ లిటరలీ చాలా బాగున్నాయి ఈ స్టాల్ నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ అండి బ్లౌజెస్ నిజంగానే చాలా బాగున్నాయి నాకు ఆల్రెడీ ఈ బ్లౌజ్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక టెన్ వరకు అయితే నాకు కాస్త మ్యాచ్ అయ్యేలా అనిపించింది నేను అవన్నీ మీషోలో తీసుకున్నాను మీకు ఆ కలెక్షన్స్ కూడా సెపరేట్ వీడియో తీసి చూపిస్తాను సో ఇక్కడ బ్లౌజ్ రేంజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు రేంజ్ ఉంది సో మీకు సారీస్ ఉంటాయి కదా దాని మీద స్టిచ్చింగ్ ఆల్రెడీ ఒక థౌజండ్ టూ థౌజండ్ అయితే కన్ఫర్మ్ గా బయట తీసుకుంటున్నారు సో అలా కాకుండా రెడీమేడ్ లో ట్రై చేయాలి అంటే మీరు రెడీమేడ్ కూడా ఫ్రిల్ బ్లౌజెస్ కానుంచి అన్ని ట్రై చేయొచ్చు సో దీంట్లో అయితే టూ కలర్స్ మనకి అవైలబుల్ ఉంది ఈ క్రష్ మోడల్లో సో ఒకటి బ్లాక్ అండ్ సెకండ్ మెరూన్ ఈ బ్లౌజ్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అంట ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు ఆల్రెడీ నా దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి నేను తీసుకోలేదు ఇక్కడ వీనెక్ చూసారు కదా ఇది కూడా చాలా బాగుంది ఈ మీరు చూపించే విధానం కూడా చాలా బాగుంది మీకు నచ్చితే ఆ షాప్కి విజిట్ చేయండి ఇక్కడ చూసారు కదా ఓల్ ష్రక్స్ అనమాట అవి కూడా చాలా బాగున్నాయి వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్తాను నాకు ష్రక్స్ అంటే చాలా ఇష్టం నా దగ్గర ష్రక్ కలెక్షన్ చాలా తక్కువే ఉండి ఇంట్లో సో ఒకసారి ఇది ట్రై చేద్దాం సరదాగా బాగుంటే తీసుకుందాం అని చెప్పి ట్రై చేసా సో అటు ఇటు తిప్ప మనం ఇటు వేసుకోవాలో సరిగ్గా అర్థం కాలేదు తర్వాత అర్థమైంది అచ్చ ఇట అని చెప్పి సో మన రెండు చేతులు అయితే మల్లగా పెట్టేసుకుని వేసేసాము సో చూడండి నాకు ఎలా అనిపించిందో ఎస్ ఫ్యాబ్రిక్ వైజ్ చెప్తే అల్టిమేట్ అనమాట సో ఒక్క చిన్న క్వశ్చన్ కూడా లేదు దాని మీద కంప్లీట్గా సూపర్ ఉందనమాట సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ అనమాట ఇది నాకు భలే నచ్చింది ప్రైస్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ ఆరు వేలండి నేను పట్టుకున్న స్ట్రక్ కాస్ట్ వచ్చి సిక్స్ థౌజండ్ రూపీస్ సో మెల్లగా దాన్ని పక్కన పెట్టి వచ్చేసాను వీళ్ళ చూడండి నన్ను షూట్ చేస్తున్నారంట ఇది నిషాస్ టాయ్ షాప్ అంటండి సో ప్రతి ఒక్కరూ ఈ షాప్కి అయితే వెళ్ళండి ఎందుకంటే బుడ్డోలు ఇద్దరు ఉన్నారు పాపం వాళ్ళు తెగ కష్టపడిపోతున్నారు సో మామ్ మాది కొంచెం పాపులర్ చేయండి అని అన్నారు పాపులర్ కాదు కానీ జస్ట్ నాకున్న ఆ ఛాన్స్ని యూజ్ చేసుకుని ఎగ్జిబిట్ అయితే చేస్తున్నా ఎస్ ఇక్కడైతే అందరూ ఆడుకోవడానికి మంచి మంచి గేమ్స్ ఉన్నాయన్నమాట బోట్ షికార్ చేస్తున్నారు బుడ్డోలు ఈ బుడ్ నాకు హాయ్ కూడా చెప్పింది ఈ సహస్ర అయితే నాకు ఇక్కడ అవైలబుల్ లేదు సహస్రం ఉంటే మమ్మ ప్లీజ్ అని చెప్పి చాలా టార్చర్ చేసేది సో థ్యాంక్ గాడ్ అని అనుకున్నా నేను పక్కనే శ్రీ జయదుర్గా టెక్స్టైల్స్ అని చెప్పి ఇక్కడ మనకి ఆ స్పెషల్స్ ఏంటంటే ఈ కత్ కుర్తాస్ కానీ పాయ్ జామాస్ కానీ కిడ్స్ వేర్ కానీ అన్నీ అవైలబుల్ ఉంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చి టూ నైన్టీ నైన్ రూపీస్ అంట సో మనకి ఆల్మోస్ట్ ట్రెడిషనల్గా వేసుకోవాలంటే చాలా మంది అబ్బాయిలు ప్రిఫర్ చేస్తారు కదా సో ఇలా ఎగ్జిబిషన్లోకి వచ్చినప్పుడు సరదాగా కొనుక్కుని పక్కన పెట్టుకోవడంలో తప్పే లేదండి సో బ్లౌజెస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి ఉంది లోపల టూ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో కూడా బ్లౌజెస్ ఉన్నాయట ఈ పక్కన చూసారు కదా కుర్తా సెట్ ఇదైతే థౌజండ్ రూపీస్ అంట సేమ్ కుర్తా సెట్ మా హస్బెండ్కి హ్యాపీ అర్ మాట్లో రెండు వేలకు కొన్నాను అక్కడ రెండు నిమిషాలు ఫీల్ అయ్యాను నేను అయ్యా అని అనుకుని ఎస్ నెక్స్ట్ అయితే మనం ఎస్ఏ స్పోర్ట్స్ దగ్గర ఉన్నాము ఇక్కడ మసాజ్ చేయర్స్ కానీ ఇంకా వాల్ క్లాగ్స్ కానీ హోమ్ డ్రెకర్స్ కానీ అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉంది అండ్ లోపల చూసారు కదా ఎక్సైజ్కి సంబంధించిన కొన్ని కొన్ని మెషైన్స్ అయితే అవైలబుల్ ఉంది అండ్ బయట కూడా మసాజ్ చేయట్స్ లో ముగ్గురు అమ్మాయిలు అయితే మసాజ్ చేయించుకుంటున్నారు వాళ్ళు మనలే వీడియో తీస్తున్నారు అని చెప్పి నవ్వుకున్నారు ఎస్ ఇక్కడైతే శ్రీ కనకదుర్గ లేస్ ఇండస్ట్రీస్ దగ్గరికి వచ్చాము ఇవన్నీ ఆ లేస్కి సంబంధించిన డ్రెస్సెస్ అనమాట లైక్ మోమన్ డాటర్ సెట్స్ కానీ అవన్నీ మనకి అవైలబుల్ ఉంటుంది లేస్ డ్రెస్లు అనమాట సో ఇవి కొంచెం కాస్ట్లీ అండి నేను ఆల్రెడీ పర్చేస్ చేశాను లాస్ట్ టైం శిల్పారామంలో సో నాది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ నా ఫ్రాక్ అండ్ సహజ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సో అది సింగిల్ వాష్కే ఉండింది నెక్స్ట్ టైం అయితే పోయింది సో దయచేసి ఇలాంటివి అయితే కొనుక్కోవద్దు కొనుక్కుంటే వైటే తీసుకోండి వై బికాస్ వైట్ కలర్ చేంజ్ ఉండదు కాబట్టి ఎస్ ఇవన్నీ బొంబాయి టాయ్స్ షుగర్ కేన్ జ్యూస్కి సంబంధించినవి ఇవన్నీనా షుగర్ కేన్ జ్యూస్ చాలా తీయగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడికి అందరూ వచ్చి తాగండి ఫ్రెండ్స్ మన పేరు చెప్తే రూపాయి కూడా డిస్కౌంట్ ఇవ్వరు ఫ్రెండ్స్ ఏజీ ఇప్పుడైతే మనం ఓల్డ్ ఎగర్స్లో ఉన్నాము సో దీని అడ్రస్ వచ్చి తిలాక్ రోడ్ ఆఫీస్ హైదరాబాద్ అంట సో మీరు మీరు అక్కడికి కూడా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ లోపల చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్ని వాల్కి హ్యాంగ్ చేసుకునే ఫ్లాస్ కానీ కార్నర్ పెట్టుకునే స్టాండింగ్ ఫ్లాస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి ఫ్లర్ వైజ్ సెట్స్ కానీ బట్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంది నాకు వేస్ట్ అనిపించింది సో ఏది పట్టుకున్న థౌజండ్ థౌజండ్ దగ్గర నుండే ఉంది నాకు వీడియో మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయి ఒక ఆమె డాష్ ఇచ్చారు అది కూడా మనం గ్రహించలేకపోతున్నాం అనమాట సారీ అయితే చెప్పారు సో పక్క ఒక రెడ్ కలర్ ఫ్లవర్ వైస్ పట్టుకున్నాను దాని పక్కన సో మెల్లగా పెట్టేసి పక్కకు వచ్చేసాను అండ్ ముందుకెళ్తే ఆ పక్కన కూడా చాలా హోమ్ డెకర్స్ కి సంబంధించి ఉంది ప్రెసెంట్ మనకి అవసరం లేదు కదా అని చెప్పి వాటి దగ్గర మనం టైం అంతగా వేస్ట్ చేయలేదు ఎస్ ఇక్కడైతే ఇంకా డ్రై ఫ్రూట్స్కి సంబంధించి చాలా ఉన్నాయి కాశ్మీర్ డ్రై ఫ్రూట్స్ అని చెప్పి ఇంకా డ్రై ఫ్రూట్స్ కార్నర్ అని చెప్పి ఇవన్నీ క్యాప్చర్ చేయడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ ప్యూర్ హనీ కూడా మనకి అవైలబుల్ ఉంది సో ఎవరికైనా డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకోవాలి ఫ్రెష్గా అనుకుంటే మాత్రం ఇక్కడ కన్ఫామ్గా తీసుకుని వెళ్ళండి ఎందుకంటే ఫ్రూట్స్ నాకు చాలా ఫ్రెష్గా అనిపించింది ఎగ్జిబిషన్ అంటేనే మనకి ఈ డాన్సింగ్ గర్ల్ జైన్ వీల్ ఈ కులాంబాస్ ఇవన్నీ కదా సో ఆ పాయింట్కి అయితే వచ్చాము సో ఇవన్నీ ఎక్కితే మనం అయితే కన్ఫామ్గా అమిట్ చేసుకుంటాము సో మెల్లగా దాని పక్కకు కూడా వెళ్ళలేదు వీటి చూడండి బుడ్డ రెండు చేతులు ఎత్తుసాడు నా వల్ల కాదని చెప్పి నేనైతే ఇంక అయిపోయింది ఇట్స్ ఆల్రెడీ లెవెన్ ఓ క్లాక్ అనమాట సో బయటకు వచ్చేద్దామని చెప్పి వచ్చేస్తున్నా ఆన్ ది వే ఒక లైక్ స్వీట్ క్యాండీ అయితే కనిపించింది వాడు మన పైనుంచి వరకు చూస్తాడు ఏంటో నాకు అర్థం కాలేదు లోపల షుగర్ అయితే లేదు వాళ్ళు వేస్తున్నారు ఈ పక్కనే బాస్కెట్బాల్ ఉంది సో కొంచెం మంది ఆడుతున్నారు క్లోజింగ్ టైం కదా సో తక్కువ ఉన్నారు లైట్ కూడా మనకి లైట్ ఫెయిల్ అయింది ట్యూబ్ లైట్స్ అవి ఆఫ్ చేస్తున్నారు టాయ్స్ చూసారు కదా సాఫ్ట్ టాయ్స్ చాలా బాగుంది ఫ్రెండ్లీ మాట చిన్నపిల్లలు తీసుకోవాలంటే ఈజీగా తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అట ఎదుర్కొండే పొటాటో ట్విస్టర్స్ ఇవన్నీ కనిపించింది ఈ షాప్ వచ్చేసి ఎన్ రేంజ్ లో నేను చెప్పా కదా టీషర్ట్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పి ఆ షాప్ అనమాట డొంగరీస్ అండ్ జంప్ సూట్స్ లాంటివి అవైలబుల్ ఉన్నాయని చెప్పి ఈ షాప్ లో ప్రైస్ రేంజ్ తక్కువే అనిపించింది నాకు ఇది ఎందుకో నాకు డైలీ ఉండే షాప్ అని అనిపించింది ఎస్ మన వీడియోనైతే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాము నా వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే కొట్టండి దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నచ్చితే పది మందితో షేర్ చేయండి నా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా వాల్యుబుల్ అది మాత్రం మర్చిపోవద్దు నేనైతే బయటికి వచ్చేసాను ట్రాఫిక్ చూసారు కదా అట్ లెవెన్ ఓ క్లాక్ ఎలా ఉండిందో ఒక్కొక్కరిని వదులుతున్నారు బయటికి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్